ఫ్యాన్ తో పాటు టార్చ్ లైట్ కూడా ఉంటుంది. నువ్వు చేసే క్యాంపింగ్ ఇంత ఓవర్ యాక్షన్ అవసరం అనిపిస్తుంది కదా మీకు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను త్వరలో క్యాంపింగ్కి వెళ్ళబోతున్నాను. సో ఇక్కడ క్యాంపింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది. కొన్ని వస్తువులు అయితే మనం మ్యాండేటరీగా కొనుక్కోవాల్సినవి ఉంటాయి. సో ఆ వస్తువులు ఏమేమిటి, నేను ఎంత పెట్టి కొన్నాను, ఏమేమి కొన్నాను అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. మీరు ఈ వీడియోని ఎండ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో టోటల్గా క్యాంపింగ్కి వెళ్ళడానికి మనం రెడీ అయ్యాము. మన క్యాంపింగ్ అయితే ఏమేమి కావాలో అన్నీ కూడా ఆల్మోస్ట్ కొనేసాము. సో ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది మీకు మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను. సో క్యాంపింగ్కి మనకు మెయిన్గా టెంట్. సో టెంట్ వచ్చేసి దీన్ని అమెజాన్లో తీసుకున్నాను ఆన్లైన్లో. ఇది వచ్చేసి $120 పడింది, అంటే మన డబ్బుల్లో సుమారుగా 8000 రూపాయలు. ఇది వచ్చేసి అంబ్రిల్లా టైపు. మనకి జనరల్గా టెంట్స్ చూస్తుంటాం కదా, అన్ని పొలాలు ఉంటాయి సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదైతే ఏం లేదు, జస్ట్ గొడుగులాగా ఓపెన్ చేసేసుకొని పెట్టేయటమే. మళ్ళీ గొడుగైతే ఎలా ముంచేస్తామో అలా ముంచేయటమే. సేమ్ యాజ్ ఇస్ టెంటే, కానీ ఆ మోడల్లో ఉంటుంది. 2 అడల్ట్స్కి 2 కిడ్స్కి సరిపోయేది. 4 పర్సన్ టెంట్ కాదు, అంటే ఆల్మోస్ట్ మెయిన్ అడల్ట్స్ అయితే 3 మెంబర్స్కి సరిపోయే టెంట్ ఇది. అలానే మనకి టెంట్లో కావాల్సిన బెడ్స్, 3 బెడ్స్ తీసుకున్నాను. యాక్చువల్గా సింగిల్ బెడ్డే తీసుకుందామని ట్రై చేశాను. ఏమైందంటే దీనికున్న డైమెన్షన్స్లో మనకి సింగిల్ బెడ్ దొరకట్లేదు, 2 బెడ్స్ కూడా దొరకట్లేదు. 2 బెడ్స్ కలిపితే వచ్చేది. సో అందుకని 3 బెడ్స్ 3 సింగిల్ బెడ్స్ అయితే సెట్ అవుతుంది. అందుకని 3 బెడ్స్ తీసుకున్నాను. 3 అంటే ఒక్కొక్కటి $33 పడింది, అంటే సుమారుగా 3 కలిపి $100. మన డబ్బుల్లో వచ్చేసి 7000 రూపాయల దాకా అయింది. అలానే టెంట్కి సరిపో తర్వాత ఇది వచ్చేసి మ్యాట్. మన టెంట్ బయట కానీ బయట ఎక్కడైనా బీచ్కి వెళ్ళినప్పుడు కూర్చోవడానికి అలాంటిది ఒక సింపుల్ ఫోల్డబుల్ క్యాంపింగ్ మ్యాట్. ఇది వచ్చేసి గుర్తులేదు, సుమారుగా $20, అంటే $1500 మన డబ్బుల్లో. అలానే క్యాంపింగ్ కావాల్సిన చైర్స్ కూడా ఒక 2 చైర్స్ తీసుకున్నాను వాల్మార్ట్లో. 2 కలిపి $15, సుమారుగా అంటే $700 అయినాయి. చైర్స్ వచ్చేసి కార్లో ఉన్నాయి, రేపు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు దాకా నేను చెప్తున్న డబ్బులన్నీ కూడా మీకు డాలర్స్ నుంచి రూపాయల్లో కన్వర్ట్ చేసేసరికి కొంచెం పెద్దగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్కి ఇక్కడ ఏంటంటే $30 $20 అనేది మినిమం వాల్యూని, పెద్ద అమౌంట్ కాదు. బట్ ఇండియాలోకి వచ్చేసరికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. జస్ట్ మీకు కాస్ట్ అర్థం కావాలని నేను రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. మిగతావన్నీ కూడా చెప్పేటప్పుడు మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ నార్మల్ ప్రైసెస్. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఐటమ్స్. సో ఇది వచ్చేసి వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్. దీంట్లో ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా ప్లే చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ $25, మేబీ 1700-1800 ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాను. మనం ఉండేది క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో కాబట్టి టెంట్లో ఉంటాము, గాలి అవసరం అవుతామని చెప్పేసి ఈ ఫ్యాన్ తీసుకున్నాను, పోర్టబుల్ ఫ్యాను. దీంట్లో వచ్చేసి 3 మోడ్స్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు. అలానే దీనిలో కూడా టార్చ్ లైట్ ఉంటుంది. సో ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్తో పాటు టార్చ్ లైట్ కూడా ఉంటుంది. అలానే దీనికి ఇన్బిల్ట్ 10000 mAh బ్యాటరీ ఉంది. అంటే ఒకసారి ఫిల్ చేస్తే ఆల్మోస్ట్ 10 అవర్స్ కంటిన్యూస్గా రన్ అవుద్ది ఫ్యాన్. అలానే మనకి ఛార్జింగ్ కూడా దీని నుంచి మనము పెట్టుకోవచ్చు. సో ఇంకొకటి వచ్చేసి మనకి క్యాంప్ లైట్. సో చాలా బాగా నచ్చింది డివైస్ ఇది నాకు ఇందులో. సో ఇందులో కూడా 10000 mAh బ్యాటరీ ఉంది. కంటిన్యూస్గా నాకు తెలిసి ఇది 2 డేస్ ఏమో రన్ అవుద్దని చెప్తున్నారు, 48 అవర్స్ లైట్ వేసుకుని ఉండొచ్చు. సో ఇందులోనే ఇన్బిల్ట్ టార్చ్ లైట్ ఉంది. అలానే దీంట్లోనే దీన్ని డిఫరెంట్ వేస్గా వాడచ్చు. ఒకటి వచ్చేసి దీన్ని బెడ్ లైట్ కింద వాడచ్చు. ఇందులోనే తగ్గించుకోవచ్చు లైట్ని, పెంచుకోవచ్చు. అలానే డిఫరెంట్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 8-9 కలర్స్ కింద మార్చుకోవచ్చు దీన్ని. చాలా బాగా నచ్చింది ఇది. దీని నుంచి అలానే అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు. మనకి ఏదైనా బ్యాటరీస్ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఏదైనా పెట్టుకోవాలన్నా యూఎస్బి ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి $38 పడింది, ఆల్మోస్ట్ 2000 రూపీస్ మన డబ్బుల్లో. సో ఇంకొకటి మెయిన్గా వచ్చేసి పెద్దది 150 వాట్స్ బ్యాటరీ. సో ఇది 60000 mAh కెపాసిటీ దీనిది. అంటే దీనికి దీంట్లో 10000 mAh ఉంది కదా, దీనికి 6 టైమ్స్ పెద్దది.
సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అలానే మనకి కార్లో వెళ్ళేటప్పుడు మన కార్ నుంచి కూడా దీనికి ఛార్జింగ్ ఎక్కియచ్చు. సోలార్ ప్యానల్స్ ఉంటే కనుక సోలార్ పోర్టబుల్ క్యాంపింగ్ సోలార్ ప్యానల్స్ ఉంటే దాని నుంచి కూడా దీన్ని రీఛార్జ్ చేయొచ్చు. దీని నుంచి కంప్యూటర్స్ రన్ చేసుకోవచ్చు, ఫోన్స్, మినీ ఫ్రిడ్జ్, క్యాంపింగ్ ఫ్రిడ్జెస్ ఉంటాయి చిన్న ఫ్రిడ్జ్లు, అవి రన్ చేసుకోవచ్చు. పెద్ద డ్రోన్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ $130 దాకా పడింది, అంటే మన డబ్బుల్లో 10,000 రూపాయలు. చాలా లైట్ వెయిట్, అలానే దీంట్లో కూడా ఇన్బిల్ట్ లైట్ ఉంటుంది, దీని లైట్ కింద కూడా వాడుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. నేను దీన్ని రేపు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్. ఇది వచ్చేసి క్యాంపింగ్ కిచెన్ సెట్. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది మనకు మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, పోర్టబుల్, ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు క్లీన్ ఉంటుంది. ఈ ఒక్క దాంట్లోనే ఇప్పుడు చూస్తున్న చిన్న బాక్స్లోనే మనకి ఆల్మోస్ట్ 5 లీటర్స్ దాకా వస్తాయి. ఒక చిన్న ఫ్యామిలీ కంప్లీట్గా కుక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి చూపించాను, మీకు రేపు క్యాంపింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ అలానే బార్బిక్యూస్ అలాంటివి ఏదైనా చేసుకోవడానికి బార్బిక్యూకి సంబంధించిన నెట్, అలానే దీనికి కావాల్సిన స్టిక్స్ ఉన్నాయి, లోపల ఎక్కడ ఉన్నాయి అది తర్వాత మీకు రేపు చూపిస్తాను. అలానే మనము వెజిటేబుల్స్ మనం తీసుకెళ్ళేవి మీట్ ఏదైనా తీసుకెళ్ళినా క్యారీ చేయడానికి మనము 2-3 డేస్ కనుక ఉంటే తీసుకెళ్ళేవన్నీ కూడా చల్లంగా ఉండటానికి కూలర్, అంటే దీంట్లో కూలర్ అంటే మన దగ్గర చూస్తుంటాం కదా ఫంక్షన్స్లో వాటర్ బాటిల్స్ తీసుకొస్తారు, సేమ్ అదే మెకానిజము. దీంట్లో ఐస్ వేసి మనం పెట్టుకుంటే ఒక 3 డేస్ అలానే నిల్వ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఆఫర్లో ఇప్పుడు వచ్చింది $32 ఎంత పడింది, అంటే సుమారుగా మన డబ్బులు వచ్చేసి 2,000 రూపాయలు. ఇది కూడా వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి $30, $35 సంథింగ్, అంటే మన డబ్బుల్లో $2,000. ఇది చెప్పడం మర్చిపోయాను, ఇవేంటంటే వాన పడినప్పుడు మనకు తడవకుండా ఉండేవి జస్ట్ రెయిన్ కోట్స్ లాగా. ఇప్పుడైతే అవసరం లేదు, జస్ట్ నిన్న ఆఫర్లో ఉన్నాయి 50 సెంట్స్కి వచ్చినాయి, అంటే $35, $1కి ఇప్పుడు వచ్చినాయి. మనకు యూజ్గా ఫ్యూచర్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. అలానే కూడా వాటర్ క్యాను. సో ఇదేంటంటే పోర్టబుల్ వాటర్ క్యాను, దీన్ని ఇది 5 గ్యాలన్స్ కెపాసిటీ దీనికి వచ్చేసి, అంటే 19 లీటర్లు మన లీటర్స్లోకి వచ్చేసరికి. సో ఇది ఇలాగా మౌల్డ్ చేసేసుకోవచ్చు, ఓపెన్ చేస్తే ఇలాగ అవుతుంది, మీరు ఇమేజ్లో చూసినట్టు ఇంత ఇట్లాగా ఓపెన్ అవుతుంది, అవసరమైనప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ క్యాంపింగ్ కోసం. ఇది వాల్మార్ట్లో ఉంది, దీని కాస్ట్ వచ్చేసి $9, అంటే 600 రూపీస్. ఇది స్పెసిఫిక్గా క్యాంపింగ్ కోసం చేసిన స్టవ్. ఇది వాల్మార్ట్లో కొన్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ $43 అనుకుంటాను, గుర్తులేదు ఎగ్జాక్ట్గా, సుమారుగా అంటే మన డబ్బుల్లో 3,000 అంతే, బిట్వీన్ 35 నుంచి 43 మధ్యలో ఉంటుంది. దీనికి వచ్చేసి సిలిండర్లు, ఈ సిలిండర్లు, సో వీటిని బ్యూటేన్ ప్రొపేన్ సిలిండర్లు. సో ఇవి మనకు ఎక్కడైనా దొరుకుతాయి. ఒక్కొక్కటి వచ్చేసి $3.5, అంటే 250 దాకా పడుద్ది. సో వీటితో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడికి పోయినా సరే టూర్ ఈ లొకేషన్స్లో ఎక్కడైనా కానీ ఇవి బయట చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ కంప్రెసర్. మనం వెళ్ళేది హిల్ స్టేషను, అక్కడ రిమోట్ లొకేషన్స్లో మనకి ఏదైనా పంచర్ కానీ గాలి పోయినా సరే మనకి ఇమీడియట్గా హెల్ప్ దొరకవచ్చు దొరకకపోవచ్చు, అందుకని దీని నుంచి గాలి కట్టుకోవచ్చు. సో దీన్ని కారులో ఉన్న ఛార్జింగ్ పెట్టేసుకొని చేయొచ్చు. సో ఇది మంచి బ్రాండ్, $35 ఎంత పడింది సుమారుగా, అంటే మన డబ్బులు వచ్చేసి 2,200 అట్లా సుమారుగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కార్ ట్రాష్ బిన్ను. దీన్ని క్యాంపింగ్ కోసం కదా జనరల్గా కొనాలని కొన్నాను, దీన్ని కార్లో ట్రాష్ కింద వాడచ్చు, మనం క్యాంపింగ్కి వెళ్ళిన దగ్గర కూడా ట్రాష్ బిన్ కింద వాడుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి సుమారుగా $10, $700. ఇంకొకటి వచ్చేసి ఇంపార్టెంట్ది, జనరల్గా ఇది, సో ఇది వచ్చేసి రెహౌస్ సర్ఫేస్ డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే ఇది. సో ఇదేంటంటే మనము పబ్లిక్ టాయిలెట్స్ వాడతాం కాబట్టి మనం బయటకు వెళ్ళినప్పుడు టాయిలెట్స్ని ముందలా స్ప్రే చేసి మనం కూర్చునే ముందలా కమోడ్ని దీన్ని స్ప్రే చేసి కూర్చుంటే సో మనకేమి ఇన్ఫెక్షన్స్, అది ఇప్పుడు కరోనా పాండమిక్ ఉంది కాబట్టి దానికోసం తీసుకున్నాం. ఇది జనరల్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా క్యారీ చేయడం బెస్ట్, ఇది చాలా తక్కువ రేట్కి దొరుకుతుంది. అలానే ఇంకొక స్ప్రే ఉంటుంది క్యాంపింగ్ చేసే వాళ్ళ కోసం, బగ్ స్ప్రే. అది వచ్చేసి మన బాడీ మీద స్ప్రే చేసుకుంటే మనకి దోమలు కానీ ఇలాంటివి ఏమీ కొట్టకుండా ఉంటాయి. బగ్స్ బయటకు వెళ్ళినప్పుడు జనరల్గా పురుగులు అవి వస్తాయి కదా, అవన్నీ మన దగ్గరికి రాకుండా ఉండటానికి
ఆ స్ప్రే మన బాడీ మీద స్ప్రే చేసుకోవచ్చు. సో అది ఎక్కడో బ్యాగ్ లో ఉంది, అది ఒక $4-5కి వాల్మార్ట్లలో దొరుకుతుంది. అలానే ఒక హ్యామర్, ఇది మనకి సెల్ల బాతుకోవడానికి ఇంకా వేరే అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ $3.5, సుమారు అంటే మన డబ్బులు ₹200 దాకా. నువ్వు చేసే క్యాంపింగ్ ఇంత ఓవర్ యాక్షన్ అవసరం అనిపిస్తుంది కదా మీకు, నాకు కూడా అదే అనిపిస్తుంది, మీకు కూడా అదే అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. సో టోటల్గా వచ్చేసి నేను ఈ ఐటమ్స్కి మొత్తం కలిపి ప్లస్ ఆర్ మైనస్ అరౌండ్ $500 దాకా ఖర్చు పెట్టాను, అంటే ₹35,000 సుమారుగా వచ్చేసి. సో నేను కనుక బయట హోటల్స్లో ఒకరోజు స్టే చేశాను అంటే బయటకు వెళ్ళి మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ సుమారుగా వచ్చేసి $150 నార్మల్ డేస్లో ఉంటాయి. ఏదైనా ఒకేషన్స్ కనుక ఇక్కడ ఉంటే అమెరికా మొత్తం జర్నీ ట్రావెల్ స్టార్ట్ చేస్తారు, పీక్స్లో ఉంటాయి ప్రైజెస్ అన్నీ కూడా $200 అలా ఉంటాయి. సో మనం 150 వేసుకున్నా సరే, నేను 2 డేస్ క్యాంపింగ్ వెళ్తున్నాను ఇప్పుడు. సో ఈ 2 డేస్కి నేను $300 నేను హోటల్కి పెట్టాలి, అలానే 2 డేస్కి ఫుడ్ కలిపి $150 దాకా ఖర్చు అవుతుంది. ఒక 2 డేస్ క్యాంపింగ్కే నాకు $450 ఖర్చు పెట్టాలి. సో నేను ఇవన్నీ కూడా సుమారుగా 500 ప్లస్ే పెట్టాను. ఇవన్నీ కూడా నేను 2 డేస్ క్యాంపింగ్ చేశానంటే ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి నాకు. సో నెక్స్ట్ ఇంకా నేను ఏదైనా 1-2 క్యాంప్స్కి వెళ్ళానంటే ఇవన్నీ కూడా నాకు సేవ్ అయినట్టే. ప్లస్ ఇవి మనం ఒకసారి కొంటే పోయేవి కదా, అన్నీ కూడా రీయూజబుల్లే, అన్నీ కూడా మంచి బ్రాండ్స్ మంచిగా చూసుకున్నాను. ప్లస్ నేను ఇవన్నీ కూడా ఈ ఒక్కరోజే ఈ క్యాంపింగ్ కోసమే నేను ఒకసారి కొనుక్కోలేదు. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి వెళ్ళాలనే ప్లాన్ ఉంది, ప్లస్ పాండమిక్ కూడా ఉంది కాబట్టి నాకు ఎప్పుడైనా ఆన్లైన్లో ఫ్రీక్వెంట్గా సెర్చ్ చేసి ఎప్పుడైతే బెస్ట్ ఆఫర్స్ ఏదైనా వస్తే ఒక్కొక్కటిగా కొనుక్కుంటూ ఉన్నాను. సో ఈ 2 డేస్లో మీకు కొన్నవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ముందర ఇప్పుడు చూశారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్న, మిగిలినవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అప్పుడు ఒకటి కొనుక్కున్నవి. నేను ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి క్యాంపింగ్కి వెళ్తున్నాము. మేము యాక్చువల్గా ఈ క్యాంపింగ్ 2 డేస్ ప్లాన్ చేసుకున్నాము, మీరు త్వరలోనే ఆ వీడియోస్ కూడా చూస్తారు. ఇప్పటిదాకా నా ప్రీవియస్ వీడియోస్ అన్నింటినీ మీరు బాగా ఎంకరేజ్ చేశారు, నా ఈ ట్రావెల్ వీడియోస్ కూడా మీరు బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.